ఇవాళ రేపు పేద పిల్లలకి కూడా మంచి చదువు దొరుకుతుంది. ఇంకా దానికి కారణం నల్లటి టీచర్. జూలీ భారతదేశానికి చెందింది కాదు, తను చిన్నప్పటి నుంచి భారతదేశంలోనే ఉండేది. జూలీ ప్రయాణం 20 సంవత్సరాల క్రితం సెయింట్ థామస్ చర్చిలో మొదలైంది. ఆ రోజు జూలీ ఆ చర్చికి మొదటిసారి వచ్చింది. జూలీ కళ్ళ నిండా నీళ్లు ఉంటాయి. సిస్టర్, తను జూలీ. ఇప్పుడు తన కుటుంబంలో ఎవరూ లేరు తనని చూసుకోవడానికి. నేను తన గురించి మీతో మాట్లాడాను కదా. హా జూలీ, ఐఎమ్ హెడ్ సిస్టర్. ఇవాళ్ళ నుంచి మేమే మీ కుటుంబం. ఆ రోజు చర్చి వాళ్ళు జూలీని సొంతం చేసుకున్నారు. చర్చిలో సిస్టర్లందరూ జూలీని చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళు తనతో కలిసి ఆడుకునేవారు, డాన్స్ చేసేవారు. కానీ జూలీ చర్చి బయటికి వచ్చినప్పుడల్లా అందరూ తనని నల్లగా ఉంది, అందవికారంగా ఉంది అని అనేవారు. అమ్మాయి డాంబర్ కన్నా నల్లగా ఉంది. తను నిజంగా ఇంత నల్లగా ఉంటదా, లేక కాలిపోయి నల్లగా అయిందా? సిస్టర్, డంబర్ అంటే ఏంటి? ఏం లేదు, నువ్వు వీళ్ళందరి మాటలు పట్టించుకోకు. ఓరి దేవుడా, ఈ పిల్ల ముఖమేంటి మరి ఇంత నల్లగా ఉంది, అచ్చం కోకిల్లా ఉంది. మీకు ఈ పాపతో ప్రాబ్లం ఏంటి? అనవసరంగా అలా ఉంది ఇలా ఉంది అని అంటారు. ఓ మేడం, ఈ పిల్ల అచ్చం దయ్యంలా ఉంది, దయ్యంలా. జూలీ, మనం తిరిగి చర్చికి వెళ్ళిపోవాలి. ఆ జైన్ జూలీ చేతులు పట్టుకుని త్వర త్వరగా చర్చిలోకి వెళ్ళిపోతుంది. ఆ జైన్ సిస్టర్ నేరుగా హెడ్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ జరిగిందంతా చెప్తుంది. సిస్టర్, ఎందుకో తెలియడం లేదు, జూలీని చూసిన వాళ్ళు నల్లగా ఉంది అని తిడుతున్నారు. పూర్ చైల్డ్, తను మాత్రం ఎంతని భరిస్తుంది. ఈ రోజు నుంచి తనని బయటకు తీసుకెళ్లకు, తనపై చెడు ప్రభావం పడకుండా ఉంటే మంచిది. అలాగే సిస్టర్. కానీ జూలీ అయితే అంతకుముందే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉంటుంది. నేను అందరికన్నా నల్లగా ఎందుకు ఉన్నాను? నేను నిజంగా దెయ్యాన్నా? జనాల మాటలు మెల్లిమెల్లిగా జూలీ పైన ప్రభావం అవుతూ ఉన్నాయి. తనకి వాళ్ల మాటలు నిజమే అనిపించేవి. జూలీ ఇంకా ఎప్పుడూ చర్చి లోపలే ఉండేది. ఒకరోజు చర్చిలో ఒక అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా మంది గెస్టులు వచ్చారు. జూలీ కూడా తయారయ్యి అక్కడికి వెళ్తుంది. కానీ జూలీని చూడగాని అక్కడ జనాలందరూ తన గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత నల్ల అమ్మాయి. మీరు అలా అనకూడదు తనని. దేవుడి దృష్టిలో నలుపు తెలుపు రెండూ ఒకటే. జూలీ, నువ్వు పిల్లలతో కలిసి ఆడుకో. జూలీ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుంది. కానీ ఆ పిల్లలు కూడా జూలీ నలుపు రంగు చూసి దూరంగా పారిపోతారు. జూలీ బాధపడి నేరుగా తను గదిలోకి వెళ్ళిపోతుంది. సిస్టర్, జూలీకి చాలా బాధ కలిగింది. డోంట్ వరీ, ఇవాటి నుంచి జూలీకి తన రంగు గురించి బాధ కలగదు. కానీ ఎలా? జస్ట్ వెయిట్. హెడ్ సిస్టర్ జూలీ రూమ్లోకి వెళ్తుంది. ఓ జూలీ, నాకు తెలుసు నువ్వు బాధగా ఉన్నావు. జూలీ కళ్ళు తుడుచుకుంటుంది. జనాల మాటల వల్ల బాధ కలుగుతుంది, కానీ నువ్వు రంగు గురించి ఆలోచించాల్సిన పని లేదు. రంగులో ఏమీ లేదు. ఒకవేళ రంగు వల్ల ఏమీ లేకపోతే అందరూ నన్ను ఎందుకిలా అంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి నీ గురించి తెలీదు కాబట్టి. నీ బ్యూటీని అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళకి అసలేమీ తెలీదు. నా గురించి ఏముందని తెలుసుకోవడానికి చాలా ఉంది. హెడ్ సిస్టర్ తన జేబు నుంచి ఒక ఫోటో బయటకు తీస్తుంది. ఈ ఫోటో జూలీ ఫ్యామిలీది. ఈ ఫోటోలో జూలీ అమ్మ, నాన్న, ఇంకా నాన్నమ్మ, తాతయ్య ఉంటారు. ఇక్కడ చూడు, ఇది మీ కుటుంబం. ఇతను మీ నాన్న పైలట్ జాన్, మీ అమ్మ నర్స్ రిబెకా, మీ తాతయ్య డాక్టర్ హెన్రీ, ఇంకా మీ అమ్మ టీచర్ నికోల్. ఇదంతా నాకు తెలుసు, కానీ వీళ్ళలో ఎవరూ బ్రతికి లేరుగా. హా, కానీ వీళ్ళ వల్ల చాలా మంది బ్రతికారు. మీ తాతయ్య ఇంకా నాన్నమ్మ వరల్డ్ వార్ 2 సమయంలో చాలా మంది ప్రాణాలు కాపాడారు. మీ నాన్న ఒక ఫైటర్ పైలట్,
అమ్మ ఒక ఆర్మీ నర్స్. తను దేశవాసుల ప్రాణాల కోసం తన ప్రాణాలు ఇచ్చేసింది. నువ్వు ఈ మహాకుటుంబం నుంచి వచ్చావు జూలీ అందన్ను. నువ్వు కూడా వీళ్ళలా మహానుభావురాలు అవుతావు. కానీ ఎలా? ఎవరూ నన్ను ప్రేమించరు. చేస్తారు. నువ్వు కూడా వాళ్ళని ప్రేమించినప్పుడు ఎవరైతే నిన్ను అస్సలు ఇష్టపడరు. జూలీ, నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు? నేను టీచర్ అవ్వాలి. అందరి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ ఆలోచన నిన్ను మహానుభావురాల్ని చేస్తుంది. నువ్వు కష్టపడి నీ కల కోసం పనిచేయి. ఆ తర్వాత చూడు అందరూ నిన్ను ఎంత ప్రేమిస్తారు. సరే సిస్టర్. హెడ్ సిస్టర్ జూలీ మనసులో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఆ రోజు నుంచి జూలీ మనసు పెట్టి చదవడం మొదలుపెట్టింది. తను పగలు రాత్రి చదువుతూనే ఉండేది. ఇప్పుడు తనకు ఎలాంటి చింత లేదు. జనాలు తనని నల్లగా ఉన్నావు అని తిట్టినా సరే తను సంతోషంగా ఉండేది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఫైనల్లీ జూలీ టీచర్ అయింది. చర్చిలో ఉన్న సిస్టర్లందరూ చాలా సంతోషించారు. సిస్టర్, నేను చదువును ఉచితంగా చెప్పాలి అనుకుంటున్నాను. ఆ మహాసంకల్పానికి మేము నీకు సహాయం చేస్తాము. జూలీ చర్చిలోనే ఉచితంగా చదువు చెప్పేది. పేద పిల్లలు తన దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇంకా జూలీ సంతోషంగా అందరి పిల్లల్ని చదివించేది. పిల్లలకి జూలీ అంటే చాలా ఇష్టం. తను చాలా సంతోషంగా ఉండేది. ఇంకొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంకా జూలీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం జనాలు డబ్బులు డొనేట్ చేశారు. ఈ డొనేషన్స్తో జూలీ ఒక స్కూల్ తెరుస్తుంది. ఇక్కడ తను మొత్తం ఫ్రీగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేది. జూలీ యొక్క ఈ పని నడుస్తూ ఉంది. జూలీ యొక్క ఈ పనికి గవర్నమెంట్ చాలా పురస్కారాలు ఇచ్చింది. థ్యాంక్ యూ. మెల్లిమెల్లిగా అందరూ జూలీని బాగా కావాలి అనుకుంటారు. ఎవరైతే తనని తిట్టేవారు వాళ్లే తనని పొగుడుతూ ఉంటారు. థ్యాంక్ యూ టీచర్. ఇవాళ మీ వల్ల నా కొడుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. మీరతని బాగా చదివించండి. జూలీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సిస్టర్. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ద్వేషాన్ని ప్రేమతోనే తుంచాలి. నీ ఉద్దేశం చాలా మంచిది జూలీ. ఐ హోప్ నువ్వింకా ఎదగాలి. బ్లెస్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ సిస్టర్. పేపర్లో రోజూ జూలీ న్యూస్ పడేది. ఒకరొకరు తనని ప్రేమికురాలు అనేవారు, ఇంకొకరు నల్ల టీచర్. కానీ ఈ శబ్దాలతో జూలీకి ఎలాంటి అవసరం లేదు. తన ఉద్దేశమే తనకి చాలా ముఖ్యం.